నేను అప్పుడప్పుడు వేశ్యలతోనూ కుటుంబ స్త్రీలతోనూ కలుస్తూ ఉంటాను, కానీ ప్రతిసారి వీర్యం త్వరగా పడిపోతుంది. ఇలా వీర్యం త్వరగా పడిపోవడానికి స్త్రీల ఎడల నాకు వ్యామోహం ఎక్కువగా ఉండటం కారణమా, లేక నాలో నరాల బలహీనత కారణమా? ఎందుకు ఇలా అడుగుతున్నానంటే, ఏ స్త్రీని చూసినా నాలో ఉవ్వెత్తిన సెక్షువల్ ఫీలింగ్స్ పెళ్ళుబుకి వస్తాయి, అప్పుడప్పుడు వీర్యం కూడా పడిపోతుంది. రేపు పెళ్ళైతే ఎప్పుడు ఇలాగే జరుగుతుందా, లేక భార్య మీద మోజు తీరిపోతే మామూలు అయిపోతానా? నేనేం చేయాలి? ఇప్పుడైతే శ్రీకృష్ణకి సమస్య మాత్రం కా సాధారణంగా ఎగ్జైట్మెంట్, మరి వేసుల మీద, వాళ్ళ మీద, మరి పరాశ్రీల మీద వ్యామోహం ఎక్కువ ఉంటే కూడా జరగడానికి అవకాశం ఉంది. అది మాత్రం ఒక కారణం. ప్రతిసారి ఇలా జరుగుతుందంటే మరి అంత తిరుగుతున్నప్పుడు జరగడానికి అవకాశం ఉంది. రేపు పెళ్ళే కూడా జరగండి, మీ భార్య మీద కూడా అంత ఎక్సైట్మెంట్ ఉంటే అది. కొంతమందికి సెక్స్ అంటేనే ఎక్సైట్మెంట్, అసలు సెక్స్ అని వర్డే వాళ్ళలో ఎక్కలేని వైబ్రేషన్ తీసుకొస్తాయి. సెక్స్ అని వర్డే వాళ్ళపై ఎక్సైట్మెంట్ తీసుకొస్తుంది. అంచేత అలా జరగడానికి అవకాశం ఉంది. కానీ ఈ రోజుల్లో భయపడాల్సిన పెళ్లి చేసుకో, శుభ్రంగా మందులు ఉన్నాయని చెప్పాయి కదా, డాపాక్సిటిన్ ఉంది. అలా కాకుండా మందులు వేసుకోకుండా స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్, మనం చాలాసార్లు చెప్పుకున్నాం మన దాంట్లో, స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ ప్రాక్టీస్ చేయండి. చేస్తే సెక్స్ విషయంలో మనసుని ఎలా అదుపులో పెట్టుకోవాలి, ఎక్సైట్మెంట్ లేకుండా, అది అభ్యాసం చేసుకోవాలి. హౌ టు కంట్రోల్ మైండ్ అనేది, అది అభ్యాసం అయితే మీరు నేర్చుకోగలిగితే, ఆ చేస్తే మాత్రం పెద్ద కష్టంగా నేర్చుకోవడం, మనసుని ఎలా కంట్రోల్ చేస్తే అవుతుంది. అంచేత పెళ్ళి కూడా ఇలాగే శ్రీకృష్ణ సమస్యతో నేను ఇదైపోతానని అనుకోవద్దు. తగినంత మందులు ఉన్నాయి, టెక్నిక్స్ ఉన్నాయి, అరగా చేయండి, చేస్తే మీ జీవితం బాగానే ఉంటుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.